జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరిగినాయి. ఈరోజు చివరి దశ. 127 గ్రామ పంచాయతీలకి ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. ఆల్మోస్ట్ ఈ కౌంటింగ్ ఏర్పాట్లు కూడా పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. అది కూడా ప్రశాంతంగా జరుగుతుంది అని భావిస్తూ ఉన్నాను. అదే కాకుండా మరి జిల్లాలో మొత్తంగా చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలు 380 గ్రామ పంచాయతీలకు సంబంధించినవి. 3500 వార్డ్స్కి సంబంధించి 3500 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు బ్యాలెట్ పేపర్కి సంబంధించింది కానీ, అదేవిధంగా మెటీరియల్ సంబంధించింది కానీ, అదేవిధంగా పోలింగ్ స్టేషన్కి సంబంధించిన వసతులు కానీ, ఇదేవిధంగా ప్రచార సరళి కానీ, ఇవన్నీ పగడ్బందీగా ప్రణాళిక పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అండ్ మా పంచాయతీరాజ్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని అడ్వాన్స్గా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవటం జరిగింది. ఆ విధంగా ప్రతి పనిని కూడా ముందుగా చూసుకొని మరి అన్ని చూసుకోవటం వలన ఎలాంటి చిన్న పొరపాటు కూడా లేకుండా మరి ఈరోజు మరి మూడు దశల్లో జిల్లాలో మరి ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రశాంతంగా చేయటం జరిగింది. దీనికి సహకారం చేసిన అందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు. అండ్ ఈరోజు ఖచ్చితంగా మరి ఏదైతే చివరి దశ ఉందో మరి సాయంత్రం కల్లా ఈ కౌంటింగ్ ఏర్పాట్లు కూడా ప్రశాంతంగా జరుగుతాయని భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.